కూర్చోండి. లింకులు లేకపోయినా మీ క్యారెక్టర్ ఈ స్టోరీలో చాలా ఉందమ్మా. ఫిబ్రవరి 25th నైట్ ఎక్కడున్నారు చూసుకొని చాలు కానీ జరిగింది చెప్పండి. రే బాలు, ఇప్పటికీ ఎక్కువ తాగారా? బండాపు, నేను డ్రైవ్ చేస్తాను. ఎంత తాగినా నా డ్రైవింగ్ స్టడీరా, నువ్వేం కంగారు పడుకు. సరేరా. రే బాలు, ముందు చూడరా. రీ 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 ఇక్కడికి రీ, హాస్పిటల్లో జాయిన్ చేద్దాంరా. ఇప్పుడు దిగావనుకో మనం ఇద్దరు జైల్లో సెటిల్ అయ్యే ఖాయం. రీ వద్దు పాపరా. రే వదరన్న, మాటిండ్రా. ఓ షిట్ రీ, బాలు ఆపరా రీ. యాక్సిడెంట్ చేసినామని కనీసం హాస్పిటల్లో జాయిన్ చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేదురా? ఆ కంగారులో ఏం చేయాలని అర్థం కాలేదు సార్. నిన్నేం చేయాలో నాకు క్లారిటీగా తెలుసురా రే. స్వప్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరే. సిరి చందు స్వప్నను కాపాడడానికి వేరే దారి లేక మీకు పరిచయం మీ నుండి మనీ తీసుకుని స్వప్న ట్రీట్మెంట్కి యూజ్ చేశారు. స్వప్న ప్రాణాలు కాపాడారు కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. స్వప్న కన్నీ సిరి చందులే. ప్రేమించిన వాడు మోసం చేసి అరెస్ట్ అయ్యాడు. తన అనుకున్న ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయారు. పాపం స్వప్న ఇప్పుడైతే తనకి ఎవరు లేరు. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సారీరా, సిరి ఏం తప్పు చేయలేదు. తను నేను లవ్ చేసిందిరా. అసలు ఆ ఇదిగో 2 lakhs. థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దు, జస్ట్ 2 hours నాతో కోఆపరేట్ చేయి. నీకు కావాల్సిన మనీ నేను అరేంజ్ చేశాను. నీ అవసరం నువ్వు చెప్పావు, నా అవసరం నేను చెప్పాను. నువ్వు అజయ్ మంచి ఫ్రెండ్స్ కదా బాలు, నాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. మంచి ఫ్రెండ్స్ కాబట్టే మా ఇద్దరు లుక్ నీ మీద పడింది. బట్ ఓ టార్గెట్ లవ్, నా టార్గెట్ నువ్వు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, అజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏయ్, నిన్ను అర్థం చేసుకోవడానికి 5 lakhs ఇవ్వలేదు, నిన్ను సొంతం చేసుకోవడానికి ఇచ్చాను. కానీ వెళ్ళాకి తెలిసింది తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని. అలా నువ్వు సడన్గా వచ్చి సిరిని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఐఎమ్ రియలీ సారీ మామ. అజయ్ తను తప్పుగా ఆలోచించి సిరిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు సిరి ఫ్రెండ్ స్వప్నం వదిలిపెట్టి మళ్ళీ తప్పు చేయడం, ఎందుకంటే తనలో ఇంకా మంచితనం ఉంది కాబట్టి.